యా రహమాన్ గారు హాయ్ నమస్తే నా పేరు రహమాన్ నేను జనం సాక్షి పత్రిక ఎడిటర్ అయితే ముందుగా వర్కింగ్ కేటీఆర్ గారికి అభినందనలు తెలంగాణ సమాజ పక్షాన తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్గా ఈ ప్రశ్న అడుగుతున్నా శబ్దాన్ని మార్చాలి కానీ అర్థాన్ని మార్చే హక్కు మీడియాకి లేదు మీడియా ముసుగులో ఎన్నికలకు ముందు 2 వారాలు గందరగోళాన్ని సృష్టించింది లేని వాతావరణాన్ని కల్పించాలని చూసింది ఒకవేళ ఆ మ్యానిపులేషన్ జరిగి ఉంటే మీకేం సార్ సార్ అన్నారు మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఘోరంగా నష్టపోయేటోళ్ళు చంద్రబాబు వచ్చి మా నెత్తిన కాళ్ళు పెట్టేటోళ్ళు అయితే మీడియా ముసుగు ధరించడం ఒకటి తెలంగాణ ప్రజలు నడుపుతున్న మీడియా ఒకటి మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా 80 సీట్లు వస్తాయని చెప్పాం సార్ కూడా అభినందించారు దానికి ముసుగు ధరించిన మీడియా తెలంగాణ బిడ్డలు నడిపే మీడియా పట్ల సర్కారు వైఖరి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పిన మీడియా సంస్థలు, మీరు ఉటంకించిన మీడియా సంస్థలు ఏవైతున్నాయో ఒక ఎజెండాతో బలవంతంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుణ్ణి, ప్రజలు లేని ప్రజాకూటమిని బలవంతంగా తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చాలా బలంగా చేశారు. చాలా బలం, వారికి ఉండే శక్తినంతా ఎంత వినియోగించాలో అంత చేసి భయంకరమైన ప్రయత్నం చేశారు. కానీ చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, రెహమాన్ గారు ఈ మాట అంటున్నాను, మీరు ఎవరు కూడా దయచేసి వేరే రకంగా అనుకోకండి. నేను నాకు పాత్రికేయులు అంటే అపారమైన గౌరవం ఉంది, కానీ మేము ప్రభుత్వాలు కూల్చగలం లేదా ప్రభుత్వాలు తేగలం, మేము నాయకులను తయారు చేయగలం లేదా ధ్వంసం చేయగలం అనుకునే కొన్ని మీడియా సంస్థలు ఏవైతున్నాయో వారికి తెలంగాణ ప్రజలు ఒకసారి కాదు పలుమార్లు బుద్ధి చెప్పారు. 2006లో కేసీఆర్ గారు కరీంనగర్లో ఆనాడు పోటీ చేసిన నాటి నుంచి డబ్బు బలంతో, మీడియా బలంతో, రకరకాల ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, అయోమయానికి గురిచేసి, ఏదో ఒకటి చేసి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం ఏదైతే బలంగా కొన్ని శక్తులు చేసినాయో వాటిని ప్రజలు ఆనాడు తిరస్కరించారు. 2006లో తిరస్కరించారు, తదనంతరం జరిగిన చాలా పరిణామాలు తిరస్కరించారు. మొన్న కూడా మీరు చూస్తే అసలు మాకు అసాధారణమైన, నిజంగా కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన పరిస్థితి. మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాము, పరిస్థితులు ఒకలాగున్నాయి, ప్రజల స్పందన ఒకలాగుంది, కానీ ఈరోజు ప్రచారం ఎట్లా జరిగిందంటే ప్రజలు ఏదో మొత్తం ఆ కూటమిని గెలిపించేసినారని అయిపోయిందని, టీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని, మేము కూడా ఒక సందర్భంలో అయోమయానికి గురయ్యేంత స్థాయిలో ప్రచారం జరిగింది. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమైందంటే ప్రజలు నమ్మలేదు ఆ ప్రచారాన్ని, కానీ కాంగ్రెస్ వాళ్ళు బలంగా నమ్మినట్టున్నారు, నమ్మి ఇంకా కూడా పరాజయం నుంచి కోలుకోలేకపోతూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఓడిపోయినామని ఇంకా అసలు సమీక్షించుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి, తమ బుట్టలో తామే పడి, ఆ గందరగోళంలో వాళ్ళే లోనైపోయి, తాము క్రియేట్ చేసుకున్న ఒక మాయా ప్రపంచంలో వాళ్ళే పోయి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏమంటే, ప్రజా చైతన్యం ముందు ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల పన్నాగాలు ఫలించవు అనేది మళ్ళొక్కసారి జనం సాక్షిగా తెలిపింది. కాబట్టి మీ పేపర్ పేరు కూడా అట్లా ప్రాస కలిసి వచ్చింది కాబట్టి వాడుకుంటున్నా. కాబట్టి ఎవరేం చెప్పినా, ఎవరెన్ని రకాల ప్రచారాలు చేసినా ప్రజా చైతన్యం ముందు అది వెలవెలబోయింది అనేది వాస్తవం. కాబట్టి ఇంకా వారి విఘ్నత కొదలేదాం, ఎందుకంటే అది వారి ప్రారంభం, మనం చేయగలిగింది ఏం లేదు. వారి తెలివితేటలకి, వారి విఘ్నతకి వారిని వదిలేద్దాం, ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినది కదా, మనకు పోయింది లేదు.